స్వాగతం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జూన్ మాసంలో యొక్క జీవితంలో ఖచ్చితంగా ఇదే జరగబోతోంది అనుకోకుండా అతిథి రాబోతున్నారు వారి జీవితంలో చిత్ర విచిత్రాలు అయితే వారి యొక్క జాతక ఫలితాలు జూన్ మాసంలో ఏ విధంగా ఉన్నాయి వారి జీవితంలోకి రాబోయే ఆ అతిథి ఎవరు వారి జీవితంలో ఎటువంటి చిత్ర విచిత్రాలు మొదలవ్వబోతున్నాయి అలాగే వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోటానికి వారు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి అనే పూర్తి వివరాలను ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలోని మూడవ నాల్గవ పాదాలు శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రంలోని ఒకటవ రెండవ మూడవ పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి వారికి అధిపతి శని అయితే ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వం చూసుకున్నట్లయితే కనుక బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడూ కూడా గుర్తుంచుకుంటారు కొత్తవారు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు అయితే వీరు క్రమశిక్షణతో ఉండి నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తారు ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా వీరికి ఉంటుంది అయితే ఈ స్వభావం చేత ఇబ్బందికర పరిస్థితులను కూడా వీరి జీవితంలో కొన్నిసార్లు ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఉంటాయి తమ బాధ గురించి కానివ్వండి తమ బాధ్యతల గురించి కానివ్వండి ఇతరులకు చెప్పుకోవాలని వారి యొక్క సానుభూతిని పొందుకోవాలని ఎప్పుడూ కూడా ఆశపడరు బాధను ఎప్పుడు కూడా మనసులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వల్ల విరోధాలు కూడా వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోటానికి ప్రయత్నం చేస్తారు కానీ ఆ ప్రయత్నంలో విఫలమవుతారు మధ్యవర్తిత్వానికి ఎప్పుడూ ముందు నిలుస్తారు అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో చూసుకున్నట్లయితే జూన్ మాసంలో అనుకోని అతిథి రాక అనేది కనిపిస్తుంది అంటే కుంభరాశికి చెందినవారు పురుషులే కానివ్వండి స్త్రీలే కానివ్వండి వారి జీవితంలో ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి పరిచయం అనేది కనిపిస్తుంది అది స్త్రీలే కావచ్చు పురుషులే కావచ్చు కానీ మీ జీవితంలోకి వచ్చే ఈ అతిథి మూలంగా మీరు ఎన్నో శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు ముఖ్యంగా మీరు ఏ రంగానికి సంబంధించిన వారైనా కానివ్వండి ఆ రంగంలో తన యొక్క సలహాలు సూచనలు మీరు పాటించి అద్భుతమైన అవకాశాలను పొందుకుంటారు మీరు ఉద్యోగస్తులైతే కనుక మీరు ఉద్యోగ జీవితంలో మార్పు కోసం ఎదురు చూస్తుంటే కనుక ఆ వ్యక్తి మూలంగా మీరు మార్పును పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక వ్యాపారస్తులకి చూసుకున్నట్లయితే మీరు ఎంతో కాలంగా మంచి భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీ జీవితంలో కొత్తగా వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీకు మంచి వ్యాపార భాగస్వామిగా మారతారు వ్యాపార రంగంలో తన అనుభవాలతో మీకు ఎన్నో సలహాలు సూచనలు ఇవ్వటం జరుగుతుంది ఈ విధంగా వారు ఏ రంగానికి చెందినవారైనా కానివ్వండి ఆ రంగానికి సంబంధించి ఈ సమయంలో మీకు ఒక కొత్త వ్యక్తి పరిచయం అనేది కనిపిస్తుంది ఆ వ్యక్తి యొక్క పరిచయాన్ని ఆపటం ఎవరి తరం కాదనే చెప్పుకోవాలి అంటే ఆ వ్యక్తి యొక్క పరిచయం అనేది మీకు ఈ సమయంలో విధిరాత అనే చెప్పుకోవాలి ఈ విధంగా ఆ అతిథి మూలంగా అంటే ఆ కొత్తగా పరిచయమైన వ్యక్తి మూలంగా మీరు మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను పొందుకుంటారనే చెప్పుకోవాలి అయితే కుంభరాశి వారికి జూన్ మాసంలో చూసుకున్నట్లయితే కొన్ని అంశాల్లో అనుకూల ఫలితాలు ఉంటే మరికొన్ని అంశాల్లో ప్రతికూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి చిత్ర విచిత్రాలు ఈ సమయంలో మీ జీవితంలో మొదలవ్వబోతున్నాయి ఆ కొత్త వ్యక్తి వల్ల మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవటం అనేది కూడా కనిపిస్తుంది ఆ నిర్ణయాలు మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతున్నాయనే చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో మీ భవిష్యత్తుకు సంబంధించి మీ కెరియర్ కి సంబంధించి మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించి వ్యాపార జీవితానికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం అనేది కనిపిస్తుంది ఆ యొక్క నిర్ణయాలు ఏవైతే మీరు తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలలో ఖచ్చితంగా మీ జీవితంలోకి వచ్చిన ఆ కొత్త వ్యక్తి యొక్క ప్రమేయం అనేది ఖచ్చితంగా ఉంటుంది తన వల్ల మీరు ఎన్నో అద్భుతమైన అవకాశాలను కూడా పొందుకోబోతున్నారు ఈ సమయంలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారంలో కొత్త కొత్త మార్పులను తీసుకుని వస్తారు అనువంశికంగా వస్తున్న వ్యాపారాలను కూడా కొత్త మార్పులు తీసుకుని వచ్చి అభివృద్ధి పరుస్తారు ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో జూన్ మాసంలో అద్భుతమైన ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు కొన్ని స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది కానీ దీని గురించి కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అంటే మీరు వాస్తవ ధర కంటే కూడా మీరు ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేసే అవకాశాలు ఈ సమయంలో కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా చరాస్తులను కొనుగోలు చేయాలని ఎవరైతే భావిస్తున్నారో వారు దీనికి సంబంధించి ఏకపక్ష నిర్ణయాలు కాకుండా అనుభవజ్ఞుల సలహా తీసుకోండి మీ కుటుంబ సభ్యులతో మీ శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి లేకపోతే మీరు ప్రతికూలతల్ని ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది అయితే కుంభరాశివారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మంచి భాగస్వాములు దొరుకుతారు వారితో కలిసి కొత్త వ్యాపారాలను మొదలు పెడతారు వ్యాపార రంగంలో వారి గురించి వారి యొక్క వ్యాపారం గురించి పది మంది చెప్పుకునే స్థాయిలోకి ఎదగబోతున్నారనే చెప్పుకోవాలి మీ జీవితంలో ఇటువంటి సమయం ఇంతకు ముందు రాలేదనే చెప్పుకోవాలి ఆ విధంగా మీ వ్యాపార జీవితం అనేది ఉండబోతుంది వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉండబోతుంది అలాగే రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును గడించే పరిస్థితులు కూడా కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగస్తులు చూసుకున్నట్లయితే ఈ సమయంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగంలో మార్పు అనేది సంభవిస్తుంది ఎన్నో రోజుల మీ కళ అనేది ఈ సమయంలో నెరవేరబోతుందనే చెప్పుకోవాలి ఎన్నో రోజులుగా మీరు ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో మార్పు అనేది సంభవించబోతుంది ఇక ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో అంటే పోటీ పరీక్షలు రాసేవారు కానివ్వండి లేకపోతే వ్యాపారస్తులు వ్యాపారాన్ని ముగించి ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నవారు లేకపోతే వ్యాపారం చేస్తూనే ఉద్యోగం చేయాలి అనుకుంటున్న వారు కానివ్వండి ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు రావటం అనేది కనిపిస్తుంది ఇక విదేశాల్లో ఎవరైతే ఉన్నత ఉద్యోగ అవకాశాల కోసం కానివ్వండి ఉన్నత చదువుల కోసం కానివ్వండి ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక విద్యార్థులు కానివ్వండి పోటీ పరీక్షలు రాసేవారు కానివ్వండి వారి లక్ష్యాలను చేరుకోవటానికి అధికంగా శ్రమ పడవలసిన అవసరం కూడా కనిపిస్తుంది ఇక వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఎన్నో రోజుల మీ ఎదురు చూపులకి ఈ సమయంలో మంచి ఫలితం అనేది దక్కబోతుంది మీరు ఏ రిక్వైర్మెంట్స్ తో మీ భాగస్వామిని కోరుకున్నారో అటువంటి రిక్వైర్మెంట్స్ తో మీ భాగస్వామి మీ జీవితంలోకి రాబోతుంది తన యొక్క రాక వల్ల మీ జీవితంలో మీరు ఎన్నో శుభ అయితే పొందుకోబోతున్నారు మీరు అంతకు ముందు మీ జీవితానికి ఇప్పుడు మీ జీవితానికి ఎంతో తేడా అనేది కనిపిస్తుంది అయితే కుంభరాశికి చెందిన వారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు కూడా త్వరలోనే సంతానానికి సంబంధించి మంచి శుభవార్తనైతే వినబోతున్నారు ఇక కుంభరాశి వారు రాజకీయ రంగంలో కూడా ఎంతో ఎదగబోతున్నారనే చెప్పుకోవాలి ఎన్నో రోజులుగా పార్టీకి సేవలు చేస్తూ కృషి చేస్తూ వారి యొక్క శ్రమను పార్టీ గుర్తించలేని పరిస్థితిలో ఉన్నట్లయితే ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి పై స్థానంలో ఉన్న రాజకీయ నాయకుల మద్దతు మీకు లభిస్తుంది ఈ విధంగా మీ రాజకీయ భవిష్యత్తుకి ఒక మంచి పునాదినైతే వేసుకోబోతున్నారు ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో జూన్ మాసంలో అనుకోని అతిథి రాక వల్ల చిత్ర విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆ వ్యక్తి యొక్క రాక వల్ల అదృష్ట ఫలితాలనేవి కనిపిస్తున్నాయి అలాగే మిగిలిన అంశాల్లో కూడా వీరికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే ఆరోగ్యపరంగా మాత్రం కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయం పట్ల మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది అయితే కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి విష్ణు సహస్రనామాలు శ్రవణం చేయటం కానీ పఠించటం కానీ చేయాలి అలాగే గోమాతకు గ్రాసం తినిపించండి గోమాతకి తెల్ల రొట్టెలు తినిపించండి అలాగే ప్రతిరోజు తులసి మొక్కకు పూజ చేయండి ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న అంశాలు కూడా అనుకూలంగా మారుతాయి మీరు మరెన్నో శుభ ఫలితాలను పొందుకుంటారు చూసారు కదండి కుంభరాశి వారి యొక్క జాతకంలో జూన్ మాసంలో అనుకోని అతిథి కారణంగా వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి చిత్ర విచిత్రమైన పరిస్థితులు వారి జీవితంలో జూన్ మాసంలో ఏం కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి వారు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి అనే పూర్తి వివరాలను తెలుసుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి